హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియో మన ఛానల్లో పెడుతున్న ఫస్ట్ ఆఫ్ ద టాపిక్ వీడియో. ఐ మీన్ రొటీన్ మూవీస్ అండ్ టీవీ షోస్ డిస్కషన్ కాకుండా మన ఛానల్ నేమ్కి సంబంధం లేని ఒక టాపిక్ కోసం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది కనుక మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నేను ఎప్పటి నుంచో మన ఛానల్ ద్వారా ఆడియన్స్తో షేర్ చేసుకోవాలని ఆశపడ్డ విషయం. ఈ సందర్భంతో స్టార్ట్ చేస్తున్నా. అండ్ ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్, ఈ వీడియో ఉద్దేశం జస్ట్ మహాభారతం కోసం తెలియజేయడం మాత్రమే. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఈ భూమి మీద నివసిస్తున్న జాతుల్లో మానవ జాతి అనేది మోస్ట్ పవర్ఫుల్ అని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మనిషికి ఆలోచించే గుణం ఉంది. ఇది మంచి, ఇది చెడు అని డిఫరెన్షియేట్ చేయగలిగే సామర్థ్యం ఉంది. అలా డిఫరెన్షియేట్ చేసుకుని మానవులు అందరూ ఒక సెట్ ఆఫ్ రూల్స్ని నియమించుకుని ఆ రూల్స్కి బద్దులై డిసిప్లైన్తో వ్యవహరించి వాళ్ళు నివసించే ఏరియాస్ని కాలనైజ్ చేసుకుని సమయానికి తగినట్టుగా ఆ రూల్స్కి మార్పులు చేసుకుంటూ అప్డేట్ అవుతా ఇంతవరకు వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయిన ఫుడ్ని తీసుకోండి. మనం డైలీ తినే ఈ రెసిపీస్ కానీ ఫుడ్ వెరైటీస్ కానీ ఇండియన్, చైనీస్, ఇటాలియన్, అరబిక్, మెక్సికన్, వియత్నామీస్ ఇలా ఎన్నో రీజనల్ అండ్ ఎథ్నిక్ క్యూజైన్స్లో మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇవింతా ఇంత కలిపి ఇంతసేపు బాయిల్ చేయాలి, ఇంతసేపు ఫ్రై చేయాలి, అప్పుడు ఈ మిశ్రమం అవుద్ది అన్న నాలెడ్జ్ రావడానికి ఎన్నో వేల సంవత్సరాలు పట్టింది. ఆ వేల సంవత్సరాల పాటు ఎందరో ఆ రెసిపీలో చేసిన ఎన్నో మిస్టేక్స్ని, ఎన్నో అప్డేట్స్ని అన్నీ దాటుకుని ఈరోజు మనం ఆ రెసిపీని తింటున్నాం. ఇదంతా ఎందుకు చెప్పా అంటే కనుక వేరే యానిమల్స్కి మనుషులకి అదే డిఫరెన్స్. ప్రిజర్వేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మనుషులే చేశారు. గొప్ప గొప్ప ఆవిర్భావాలనే కాదు, పెద్ద పెద్ద మానవ తప్పిదాలకు సంబంధించిన నాలెడ్జ్ని కూడా ప్రిజర్వ్ చేశాం. ఎగ్జాంపుల్, చెర్నోబిల్ ఇన్సిడెంట్. మనిషి తను తప్పులు చేసినప్పుడే బలపడ్డాడు. ఐ మీన్ తప్పులు చేస్తూ వాటి నుంచి నేర్చుకుంటూనే ఇంతటి అభివృద్ధిని సాధించగలిగాడు. లైఫ్లో ఎవ్వరికి సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ని ఫేస్ చేసి సర్వైవ్ అయ్యి లైఫ్ అంటే ఒక మీనింగ్ అవగాహన వచ్చేసరికి మనకి 5-10 వయసు దాటేస్తుంది. కానీ మన పెద్దలు చెప్పినట్టు ఎందరో మహానుభావులు నమ్మిన సత్యం ఏంటంటే ఆ లైఫ్ కోసం ఒక అవగాహన వచ్చి సఫకేటింగ్ సిచ్యువేషన్స్లో సరైన నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ అనేది ఒక్క మహాభారతం చదవడం వలన వస్తుంది. మన పెద్దలు నమ్మేది ఏంటంటే మన లైఫ్లో ఎదురయ్యే ప్రతి సమస్యకి సమాధానం ఈ మహాభారతంలో దొరుకుతుంది అని. చాలామంది ఈ మహాభారతం అనేది నిజంగా జరిగిందా ఆర్ ఎల్స్ అదొక ఫిక్షనల్ స్టోరీయా అని డైలమాలో ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షోహిణుల సైన్యం పాల్గొంది. కౌరవుల సైన్యం 11 అక్షోహిణులు అయితే పాండవులది 7 అక్షోహిణులు. ఒక్క అక్షోహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,710 గుర్రాలు, 1,09,350 పదతి దళం. అలాంటిది 18 అక్షోహిణులు అంటే అరౌండ్ 47 లక్షల మంది సోల్జర్స్ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధంలో ఈ 18 అక్షోహిణుల సైన్యం ధ్వంసమైంది. అది కూడా 18 రోజుల్లో. 47 లక్షలని అన్నా కానీ యుద్ధం అయిపోయాక యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రునికి 166 కోట్ల మంది వారియర్స్ చనిపోయారని చెప్పాడు. మహాభారతంలో యుద్ధాన్ని వర్ణిస్తున్న శ్లోకాల్లో బ్యాటిల్ ఫీల్డ్లో జనరేట్ అయిన హీట్కి సోల్జర్స్ ఆర్మర్స్ వల్ల స్కిన్కి అతుక్కుపోయి చనిపోయారని, అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కడుపులో ఉన్న కిడ్స్ చనిపోయారని, అండ్ ఆల్సో అక్కడున్న పక్షులన్నీ రాలిపోయాయని వర్ణించారు. ఇవన్నీ సరిగ్గా గమనిస్తే అప్పట్లోనే న్యూక్లియర్ వెపన్స్ని ఈ బ్యాటిల్లో యూజ్ చేశారు. ఊరుకోవయ్యాసామి, మహాభారతం అనేది ఎప్పుడు జరిగిందని గూగుల్లో సెర్చ్ చేస్తుంటే 3,000 నుండి 5,000 సంవత్సరాల బ్యాక్ జరిగింది అని ఉంది. నువ్వేమో ఇందాకే హ్యూమన్స్ పాస్ట్లో స్టోన్ ఏజ్ నుంచి ఎప్పటి వరకు డెవలప్ అవుతూ ఉంటే ఈ స్టేజ్కి వచ్చారన్నాం. అండ్ న్యూక్లియర్ వెపన్ని డిస్కవర్ చేసిందేమో అరౌండ్ 1945. దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే కనుక యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధురఫల జాను అనే ఈ శ్లోకం మీకు ఐడియా ఉందనుకుంటున్నా. ఇది హనుమాన్ చాలీసాలో ఒక లైన్. సాంస్క్రిట్లో ఒక యుగం అంటే 12,000 సంవత్సరాలు, సహస్ర అంటే 1000, అండ్ ఒక సహస్ర యుగం అంటే 12,000 x 1000 సంవత్సరాలు, అండ్ ఒక యోజన అంటే అప్రాక్సిమేట్గా 8 మైళ్ళు, అండ్ యుగ సహస్ర యోజన అంటే 8 x 12,000 x 1000 మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 153 మిలియన్ కిలోమీటర్స్ అని. ఇప్పుడు మొత్తం ఈ శ్లోకం యొక్క మీనింగ్ని కానీ మీరు చూసినట్లయితే ఆంజనేయుడు సూర్యుడిని ఒక పండుగ భావించి 153 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని అర్థం. అండ్ మన మోడర్న్ సైన్స్ డిస్కవర్ చేసిన డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ వచ్చేసి 151 మిలియన్ కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సైంటిస్టులు ఆ వాల్యూని ఇప్పుడు కనుక్కుంటే మన ఏన్షియంట్ ఇండియన్స్ దాన్ని మన పురాణాల్లో ఎప్పుడో మెన్షన్ చేశారు. ఇదొక్కటే కాదు, మల్టీవర్స్ థియరీ కోసం, ఐన్స్టైన్ కనుక్కున్న థియరీ ఆఫ్ రిలేటివిటీ కోసం, టైమ్ ఈజ్ రిలేటివ్ అన్న కాన్సెప్ట్, మన ప్లానెట్స్ రివల్యూషన్ మూమెంట్ కోసం, బిగ్ బ్యాంగ్ థియరీ కోసం, అండ్ సుశ్రుత సంహిత అనే ఏన్షియంట్ బుక్లో మన ఏన్షియంట్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో 300 సర్జికల్ ప్రొసీజర్స్ని ఎలా చేయాలి, అండ్ 120 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ని, 1120 డిసీజెస్ని, అండ్ 700 మెడికల్ హెర్బ్స్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. హ్యూమన్స్ హిస్టరీని ప్రిజర్వ్ చేశారు ఓకే, బట్ వాళ్ళ పర్సెప్షన్స్ని తారుమారు చేసే ఎలాంటి ప్రూఫ్స్ దొరికినప్పుడు మాత్రం నమ్మటానికి ఇష్టపడరు. నేను మహాభారతం నిజంగా జరిగింది అని స్ట్రెస్ చేయట్లే, జస్ట్ అంత టెక్నాలజీ, అంత డిస్ట్రక్షన్ అప్పట్లో అయ్యేందుకు పాసిబుల్ కాదు అని ఒక ఫిక్స్డ్ ఒపీనియన్ని బ్రేక్ చేసే ప్రూఫ్స్ అయితే ఇంటర్నెట్లో చాలానే ఉన్నాయి. నేను వాటి కోసం ఈ వీడియోలో ఏమీ మాట్లాడదలుచుకోలేదు. మహాభారత కథ అనేది ఒక రిలీజియస్ స్టోరీగా కాకుండా ఒక లైఫ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకొని మంచి మార్గంలో సుఖంగా ఈ లైఫ్ని ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలని తెలియజేసే లైఫ్ గైడ్గా చూడాలి. అండ్ ఇప్పుడు D23 అప్డేట్ కోసం మాట్లాడాలంటే కనుక, డిజ్నీ మన ఇండియన్ మహాభారతం అనే ప్రాజెక్ట్ని ఎపిక్ స్కేల్లో డీల్ చేయబోతుంది. ఈ ఎపిక్ స్టోరీస్ని ఒక మూవీగా ఆర్ సిరీస్గా తీయాలంటే అది పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఆ స్టోరీలో కొత్తగా సస్పెన్స్ ఏం క్రియేట్ చేయలేరు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండ్ వెల్ నోన్ స్టోరీస్ అవి. టేకప్ చేసిన ఈ ప్రాజెక్ట్స్ని స్క్రీన్ ప్లేతోనే నడిపించాలి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటే కనుక మా టీవీలో వచ్చిన మహాభారతానికి ఇదొక సాఫ్ట్ రీబూట్ అవబోతుంది, బట్ ఈసారి ఇంకొంచెం బిగ్గర్ బడ్జెట్, బిగ్గర్ కాస్ట్తో. లైవ్ యాక్షన్ అయితే కనుక. అదే యానిమేటెడ్ అయితే కనుక ఇండియాలో ప్రీవియస్గా వచ్చిన యానిమేషన్ ప్రాజెక్ట్స్ లెవెల్లో కాకుండా రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఆర్కేన్ లాంటి 2D యానిమేషన్తో, ఆర్ ఆస్కార్ విన్నర్ అయిన ఇంటూ ద స్పైడర్వర్స్, ఇవనే కాదు ఎవ్రీ ఇయర్ బెస్ట్ యానిమేషన్ మూవీ కేటగిరీలో ఆస్కార్స్కి నామినేట్ అవుతున్న పిక్సర్, డిజ్నీ యానిమేషన్ స్టూడియోస్, డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ స్టూడియోస్ నుంచి వస్తున్న మూవీస్ రేంజ్ యానిమేషన్ టెక్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇలాంటి ఎపిక్ని వింటుంటేనే ఊహించుకోవడానికి మన ఇమాజినేషన్ లెవెల్స్ సరిపోతలేవు. అలాంటిది విజువల్ ప్రజెంటేషన్ అనేది ఎంత గ్రాండ్ స్కేల్లో ఉండాలో అది దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తే బాగుంటుంది. మోస్ట్లీ యానిమేషన్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే ఈ సిరీస్ యొక్క బిజినెస్ చిన్నపిల్లల వరకునే పరిమితం అయిపోతుంది. సో పాసిబుల్లీ లైవ్ యాక్షన్ సిరీస్గానే తీసుకొస్తారు అనుకుంటున్నా. అండ్ ఫైనల్ బ్యాటిల్ అనేది మాత్రం మూవీగా థియేట్రికల్ రిలీజ్ చేస్తారేమో, హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ నా ఐడియా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ని అందరికీ తెలిసిన పర్స్పెక్టివ్లో కాకుండా కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. మహాభారతం స్టోరీ అనేది కాలంతో పాటుగా ఎన్నో చేంజెస్ అవుతూ వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అనేది కాలగర్భంలోనే కలిసిపోయింది. ఒరిజినల్ యొక్క ఆనవాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి. ఎందరో రైటర్స్ మహాభారతాన్ని రీరైట్ చేసి పబ్లిష్ చేసినప్పుడు ఫేవరిజం చూపించి వాస్తవాన్ని కొంచెం మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన పాత సినిమాల్లో నారదుడిని ఒక కమీడియన్గా చూపిస్తారు, బట్ మన పురాణాల్లో అతను ఒక ఇటర్నల్ సేజ్. యుగాల పాటుగా ఎందరో మహనీయులకి సలహాలనిచ్చి మంచి మార్గంలో నడిపించారు. అండ్ ఎన్నో సృష్టిధర్మ కార్యాలకు ముఖ్యమైన పాత్రదారుడు అయ్యాడు. అలానే మహాభారతంలో కూడా ఎన్నో ఆల్టర్నేషన్స్ అయ్యాయి. కమర్షియల్ బెనిఫిట్స్ కోసం వేరే వేరే రీజన్స్కి లైవ్ యాక్షన్ అడాప్షన్లో చేంజెస్ అయితే జరిగాయి. అలా ఈ కథకు ఏం మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్టు తీసినా సరే ఆడియన్స్ షాక్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అండ్ వన్ లాస్ట్ పాయింట్, విఎఫ్ఎక్స్ వర్క్లో మినిట్ డీటెయిల్స్కి కూడా అటెన్షన్ ఇస్తే బాగుంటుంది. ఫైట్ సీన్స్లో ఆర్ ఎల్స్ ఏదైనా ఎక్స్ప్లోర్డ్ అయిన సీన్స్లో మన మూవీ మేకర్స్ మోస్ట్లీ ఎస్ఎఫ్ఎక్స్ని యూజ్ చేస్తారు, బట్ ఆడియన్స్ ఆ సీన్లో ఉన్నట్టుగా త్రూ థియేటర్ స్క్రీన్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఎస్ఎఫ్ఎక్స్తో పాటుగా 3D ఎలిమెంట్స్ని యూజ్ చేయాలి, లైక్ 3D షాక్ వేవ్స్. అలా ఈ మహాభారతం ప్రాజెక్ట్లో ఫైట్స్ని నార్మల్గా కాకుండా షాక్ వేవ్స్ లాంటివి యూజ్ చేస్తే డిఫరెంట్గా అండ్ ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయని నా ఫీలింగ్. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఎమోషన్ స్క్రీన్ మీద కథ పండాలి. అతికినట్టుగా ఉంటే బ్రహ్మాస్త్రం మూవీలా ఫట్టుమంటది. రాజమౌళి గారు తన మూవీస్లో ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని స్టోరీని, స్క్రీన్ ప్లేని డిజైన్ చేసుకుంటారు. అందుకే ఆయన కెరియర్ గ్రాఫ్ అలా అలా పైకి వెళ్తూనే ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ మహాభారతం ప్రాజెక్ట్ గురించి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను అక్కడ ఇక్కడ మీమ్స్ అండ్ రూమర్స్ చూశాను. ఇది అల్లు అరవింద్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని, గీతా ఆర్ట్స్ టేకప్ చేయబోతుందని, ఎట్సెట్రా ఎట్సెట్రా అని. బట్ అవి ఎంతవరకు నిజమో మనకి తెలియదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాస్టింగ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బడా హీరోస్ని పెట్టి తీస్తే యుధిష్ఠిరుడు రాజు అయినప్పటి నుండి స్టార్ట్ చేయాలి స్టోరీని. అలా కాకుండా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి ఒక సిరీస్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. 2011 ఎపిసోడ్ 1 ఎయిర్ అయింది. అప్పటి నుండి 2019లో వచ్చిన సీజన్ 8 వరకు ఆ క్యారెక్టర్స్తో పాటుగా మనం కూడా ఎదిగాం, వాళ్ళతో పాటుగా ట్రావెల్ అయిన ఫీల్ వచ్చింది. అందుకే ఆ క్యారెక్టర్స్ని అంతగా ఓన్ చేసుకున్నాం అండ్ అందుకే ఈ సిరీస్ అంత సక్సెస్ కూడా అయింది. సేమ్ అలానే ఈ స్టోరీని అడాప్ట్ చేసుకుని ఫ్రెష్గా ఫ్రమ్ ద స్టార్ట్ తీసేలా ఉంటే యంగ్ అండ్ ఫ్రెష్ టాలెంటెడ్ యాక్టర్స్ని తీసుకొని స్టార్ట్ చేస్తే ఈ సిరీస్కి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ యంగ్ అండ్ ఫ్రెష్ అనగానే బడా బడా హీరోల పిల్లల్ని యాక్టింగ్ రాకపోయినా బ్యాక్గ్రౌండ్ చూసి పెట్టుకుంటారంటే మాత్రం అది ఈ ప్రాజెక్ట్కి ఒక మేజర్ ప్రాబ్లం అయిపోద్ది. హౌస్ ఆఫ్ డ్రాగన్, రింగ్స్ ఆఫ్ పవర్ షోస్ లాంటి గ్రాండియర్ లుక్ని మెయింటైన్ అవ్వగలిగితే చరిత్రలో ఈ షో మరుపు రాకుండా మిగిలిపోద్ది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నాకు ఈ సిరీస్ కోసం అని కాదు, మహాభారతం కోసం ఇంకా చాలా మాట్లాడదామని ఉంది, చాలా ఉంది మాట్లాడడానికి కూడా. బట్ ఈ వీడియోని ఇంతటితో ఫినిష్ చేస్తున్నా. బట్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ థాట్స్ని మన కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ని కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనుక సూన్ డెఫినెట్గా మన దాంట్లో వీడియోస్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.